జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పప్పుగాడి లోకేష్ గడితో మొదలెట్టి ఆ గంజాయి అమ్ముకునేటువంటి చింతకాయల అయ్యన పాత్రుడు నోటికి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది నేను చంద్రబాబు గాడిని ఆడి కొడుకు పప్పు గాడిని ఇంకా దారుణాతి దారుణంగా బూతులు తిట్టగలను కదా మా ముఖ్యమంత్రి గారు పానీనాన్ని వదిలే వాళ్ళు సంస్కారహీనులు చంద్రబాబు నాయుడు పగా ప్రతీకారాలతో నన్ను ఏదో చెయ్యాలని చెప్పి అతని అధికారాన్ని ఏదో నేను చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పడిచి దొంగతనం చేసినట్టు నేనేదో తీసుకున్నట్టు నన్ను భరించలేకపోతున్నాడు అతను అతని కొడుకు ఆ పార్టీలోకి సంబంధించినటువంటి కొంతమంది గాలి వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు నా మీద నా ప్రభుత్వం మీద నిందలు బురద తల్లిటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు మన పార్టీకి మన ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు ఉన్నటువంటి దేవుడు మనను ఆశీర్వదిస్తున్నాడు ఇటువంటి వ్యక్తుల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు రాజకీయాల్లో ప్రజా సేవ చేయడానికి పేదవాడికి పట్టడం అన్నం పెట్టడానికి వాళ్ళ అవసరాలను తీర్చడానికి రాజకీయాల్లోకి వచ్చాం కానీ మనమేమి ఇటువంటి వాటికి వెరవాల్సినటువంటి అవసరం లేదు మనం పెద్దగా ఇటువంటి వ్యక్తుల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు మన పని మనం చేసుకుందాం అని చెప్పి ఒకటికి నాలుగు సార్లు చెప్పబట్టి ఈ తుప్పుగాడు చంద్రబాబు నాయుడుగాడు ఈ పప్పుగాడు లోకేష్ గారిని వదిలేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు అచ్చునాయుడిని అయ్యన పాత్రుడిని ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇంకొకసారి గనక మా ముఖ్యమంత్రి మీద నీ పార్టీ నుంచి ఎవడైనా సరే మా ముఖ్యమంత్రి గారి మీద ఒక చిన్న మాట మాట్లాడినా నిన్ను బట్టలోడ తీసి చంద్రబాబు నిన్ను నీ కొడుకుని రోడ్డు మీద నిలబెట్టి అమ్మనా బూతులు తిడతా పిచ్చి పిచ్చి ఏషాలు వేయకుండా ఒల్లి దగ్గర పెట్టుకుని హైదరాబాద్ లో జీవితం గడుపుకో ఎన్నికల నుంచి పారిపోలేదు నాని జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు కొత్త కాదు తెలుగుదేశం పార్టీకి అధికారం లేకొస్తే ఈ రాష్ట్రం వదిలిపోయే మొట్టమొదటి పిరికి సన్యాసి కొడాలి నానిగాడు ఎందుకు చెప్తానంటే వీడు రెండున్నర సంవత్సరం నుంచి నేను లేస్తే మనిషిని కాదు నేను లేస్తే మనిషిని కాదు నువ్వు లేసేది ఎప్పుడు రా రెండున్నర సంవత్సరం అయింది నువ్వు మంత్రి పదవులు ఉండి పీకేది ఏముంది చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బట్టలు కూడా తీసుకొట్టిస్తావా నా కొడక గుడివాడ సెంటర్లో బట్టలుదీసి అండర్వేర్తో చెప్పులు తీసుకొని కొట్టే రోజు దగ్గరలో ఉన్నాయి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలకు వచ్చింటే ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మీరు అప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగాన్ని హేళన చేస్తూ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ వ్యవస్థల్ని గౌరవించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో మీలాంటి వీధి రౌడీలు చెంచాగాళ్ళు గూండాలు మాఫియాగాళ్ళు రాజ్యం ఏలుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగవు కాబట్టి మేము ఈ ఎన్నికల్ని బహిష్కరించడం జరిగింది ఈ ఎన్నికల్లో ఎనభై ఐదు శాతం తొంభై ఐదు శాతము అని గొప్పలు చెప్పుకుంటాను ఇది ప్రజా తీర్ప సిగ్గనిపించలేదా మీకు ఇది ప్రజల తీర్ప ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆస్తులు ధ్వంసం చేసి నామినేషన్ వేసే వాళ్ళని బెదిరించి మేము ఎన్నికలు బహిష్కరిస్తే ఈ గెలుపు ప్రజల ఆశీర్వాద గెలుప దేవుడు ఆశీర్వదిస్త దేవుడు కాదు మీ మీ నాయకుడు మాట్లాడతాడు కదా ప్రేతాత్మలు వాళ్ళు ఆశీర్వదించిన గెలుపు మేము నమిలి ఊసేసిన చెత్తని అంకెలు సంఖ్యలుగా వేసుకొని ప్రగల్భాలు బలుకుతా ఉన్నారా నాని ప్రతిసారి నువ్వు నీ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో నీకు ఏమాత్రం పరిజ్ఞానం లేదు ఇప్పటికి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది నీ శాఖలో అని చెప్పేసి పత్రికల్లోనూ మీడియాలో నుంచి వస్తే ముఖ్యమంత్రి గారి నుంచి స్పందన లేదు మీ శాఖకు సంబంధించినటువంటి ఆడిట్ లేదు ఈ ఈ నాలుగు జిల్లాల్లో రైస్ మిల్లుల యొక్క అసోసియేషన్ అధ్యక్షుడిగా పౌర సరఫరాల చైర్మన్ అతను నువ్వు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి నలుగురు ముగ్గురు కలిసి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు పేదవాడి నోటి దగ్గర కూడును లాక్కొని విదేశాలకి రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్న నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు సంవత్సరాల కాలంలో లా అండ్ ఆర్డరు శాంతి భద్రతలు వ్యవస్థల్ని గౌరవించి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేశాడు కాబట్టే మీలాంటి లోఫర్ నా కొడుకులు ఈరోజు అధికారంలో ఉన్నారు ఆ రోజు మీలాగా చంద్రబాబు నాయుడు గారు చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు నీకు భిక్ష రాజకీయ భిక్ష వేయకుంటే ఈరోజు నువ్వు పీల్చే వాయువు పీల్చే ఆక్సిజన్ గాలి కూడా చంద్రబాబు నాయుడు గారు భిక్షే నీ బతుకే చంద్రబాబు నాయుడు గారి భిక్ష నువ్వు చంద్రబాబు నాయుడు గారి బట్టలు కొడతావా లోకేష్ గారి బట్టలు కొడతావా రెండున్నర సంవత్సరం అవుతుంది నువ్వు ఈ ఉత్తర ప్రకల్పాలు పలకబట్టి నువ్వు పీకేది ఏమి లేదు నువ్వు పాయింట్ ఫోర్ బ్రదరువు పాయింట్ సిక్స్ తమ్ముడు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నీ కుటుంబమే నిన్ను బహిష్కరించింది నువ్వు ఒక చెత్తనాయ కొడుకువి అర్ధరాత్రి బస్ స్టాండ్ల దగ్గర చిన్న పిల్లల్ని దొంగలించేటువంటి దొంగలా ఉంటావు నీ వేషం నీ భాష నువ్వు సంస్కారం గురించి మాట్లాడతావా నువ్వు సంస్కారం గురించి మాట్ సంస్కార హీనుడు వి నువ్వు సభ్యత సంస్కారం లేనటువంటి హీనుడు వినువు నువ్వు ఈ రాష్ట్ర రాజకీయాల్లో బూతులు మాట్లాడుతూ అన్నారంటే దానికి నాంది బలికింది నువ్వు నీలాంటి వెదవకి అలాంటి భాషతోనే సమాధానం చెప్పాలి కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు మా సంస్కృతి కాకపోయినా మా పార్టీ విధానం కాకపోయినా మా నాయకుడు ఈ రకంగా మమ్మల్ని ప్రోత్సహించకపోయినా నీలాంటి వాళ్ళని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా బూతులే మాట్లాడతాం ఏంటి చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడతారా నా కొడక్క ఆయన పెట్టిన భిక్షతో ఈరోజు ఉండి నువ్వు రాజకీయాల్లో ఉండి ఆయన్ని వాడు వీడు అని మాట్లాడుతాను మీ ముఖ్యమంత్రిని విమర్శిస్తే నువ్వు సహించవా అంటే మా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే మేము సహించాలా గుడివాడలో గుడివాడ సెంటర్లో అంకుశం సినిమాలో రాజశేఖర్ రామిరెడ్డి విలన్ని ఏ రకమైతే బట్టలు ఊడదీసి పోలీసులు కొట్టారు సినిమాలో ఈ రాష్ట్ర ప్రజలు గుడివాడ ప్రజలు నిన్ను కొట్టకపోతే సెక్స్ రాకెట్ కాల్మణి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందా సిగ్గని పీ లేదా ఈ రాష్ట్రంలోనే పేకాట డెన్ దొరికి ఆడితే తప్పేముంది సెక్స్ రాకెట్ నిర్వహిస్తే తప్పేముంది అని చెప్పేసి అడ్డగోలుగా వాదించినటువంటి అడ్డగాడిది నా కొడక నువ్వు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సెక్స్ రాకెట్ కాల్మని వ్యవహారాలు చంద్రబాబు నాయుడు గారి కాలంలో శాంతి భద్రతలు ఉన్నాయి లాండ్ ఆర్డర్ ఉన్నాయి వ్యవస్థలు సక్రమంగా పనిచేశాయి కాబట్టే నీలాంటి వెదవల్ని ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు భరించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది నువ్వు లేస్తే మనిషిని కాదు లేస్తే మనిషిని కాదని చెప్తాను నువ్వు లేసిరా ఒకసారి చూసుకుందాం నీ అబ్బా నువ్వు నిజంగా ఒకే తండ్రి రక్తం పంచుకొని ఉంటే నువ్వు ఏ ఈ వాగుడొద్దు ఈ చెత్త వద్దు ఏదో మీ మీ పార్టీ ఆఫీసులో బూతులు మాట్లాడేది లేదా మేం ప్రెస్ మీట్లో మాట్లాడేది వద్దు నువ్వు మగాడి రా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో తెలుసుకుందాం నువ్వు పీకేదేముంది చంద్రబాబు నాయుడు గారికి నడిచిన గడ్డంలో వెంట్రుక కూడా పీకలేవు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో చూసుకుందాం రా గౌరవ డిఐజీ గారు డీఐజీ గారు త్రివిక్రమ్ గారికి మేము ఈ సందర్భంగా విన్నవిస్తా ఉన్నాం మేము కూడా కొడాలి నాని ఇంటికి పోయి వినతిపత్రం ఇవ్వాలని ఉంది సార్ వినతి పత్రం ఇచ్చే రోజులు కూడా ఉన్నాయి గౌరవ్ డీజీపీ గారు భావా ప్రకటన స్వేచ్ఛని మేము కూడా బావా ప్రకటన స్వేచ్ఛ మాకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఉందని చెప్పేసి అది నిరూపించుకునే క్రమం కూడా దగ్గరలో ఉంది డీజీపీ గారు